టీడీపీ మాజీ ఎమ్మెల్యేకి షాక్, భవనం కూల్చివేత. టీడీపీ మాజీ ఎమ్మెల్యే పేలా గోవింద్కి జీవీఎంసీ అధికారులు షాక్ ఇచ్చారు. ఆయన భవనాన్ని అధికారులు కూల్చివేశారు. పూర్తి వివరాల్లోకి వెళితే, విశాఖ నగరంలో ద్వారకా నగర్ మెయిన్ రోడ్డులో మాజీ ఎమ్మెల్యే పేలా గోవింద్కి చెందిన బహుళ అంతస్తుల భవనం నిర్మించుకున్నారు. అయితే సరైన అనుమతులు లేకుండా డ్రైన్ ఆక్రమించి భవనం నిర్మించారని అధికారులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు, గతంలో పలుమార్లు నోటీసులు జారీ చేసినప్పటికీ ఎలాంటి స్పందన రాలేదని తెలుస్తోంది. దీంతో రంగంలోకి దిగిన అధికారులు శనివారం ఉదయమే ఈ కూల్చివేత కార్యక్రమం మొదలుపెట్టారు. ఈ కూల్చివేతతో ద్వారకా నగర్లో ఉద్రిక్తత నెలకొంది. ఈ సందర్భంగా ఎలాంటి గొడవలు జరగకుండా ద్వారకా నగర్లో భారీగా పోలీసులు మోహరించారు. కాగా గత కొన్ని రోజులుగా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో అక్రమ నిర్మాణాలపై దృష్టి సారించిన సర్కార్ కూల్చివేత షురూ చేసింది. ఇప్పటికే విశాఖపట్నంతో పాటు పలు జిల్లాల్లో అక్రమ నిర్మాణాలను అధికారులు కూల్చేస్తున్న విషయం తెలిసిందే.